డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి. 1886 జూలై 30 తమిళనాడులోని పుదుక్కోటైలో జన్మించారు. ఈమె గురించి ఎందుకు తెలుసుకోవాలి? సతీ సహగమనంలాగే దేవదాసీ వ్యవస్థ కూడా దుర్మార్గమైనది. అదొక మతపరమైన నేరం. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా మద్రాస్ శాసనమండలిలో ముత్తులక్ష్మి మాట్లాడారు. దేవదాసీ రద్దు బిల్లును మండలిలో ప్రతిపాదించారు. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఈమె. మద్రాస్ మెడికల్ కాలేజీలో తొలి మహిళా హౌస్ సర్జన్ ఈమె. తండ్రి మహారాజా కళాశాల ప్రిన్సిపల్, తల్లి ఇసాయి వెల్లలార్ అనే దేవదాసీ వర్గ మహిళ. అమ్మాయి అనే కారణంతో మహారాజా కళాశాలలో ఈమెను చేర్చుకోలేదు. ఈమె ప్రతిభను గుర్తించిన పుదుక్కోటై రాజా ఆ కాలేజీలో చేరేలా సాయం చేసి స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. అనిబిసెంట్, మహాత్మాగాంధీలతో ముత్తులక్ష్మిరెడ్డి చాలా ప్రభావితమయ్యారు. మద్రాస్ శాసనమండలి సభ్యురాలిగా అనేక చట్టాల ఆమోదానికి ఈమె కృషి చేశారు. వాటిలో మద్రాస్ దేవదాసి ప్రివెన్షన్ ఆఫ్ డెడికేషన్ బిల్ చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత ఏం మారింది? ఎంతో మంది మహిళలకు ఇది సాయం చేసింది. ఆలయాలకు యువతలు మహిళలను అంకితం చేయడాన్ని దేవదాసి వ్యవస్థ ప్రోత్సహిస్తుంది. దేవదాసీలకు వారి పిల్లలకు రక్షణ కల్పించేందుకు అవ్వాయి హోం ప్రారంభించారు. వేశ్యాగృహాలను, మహిళల బాలల రవాణాను అడ్డుకునే చట్టం తీసుకొచ్చేందుకు ఈమె కృషి చేశారు. 1954 అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. వైద్యం, సామాజిక రంగాల్లో చేసిన కృషికి ముత్తులక్ష్మిరెడ్డిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.